ఇక ఈ మా శివరాత్రి రోజున ఆచరించేటువంటి యొక్క నియమాలు ఏమిటి అని తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఉపవాసం ఉంటారు. ఉపవాసము అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే కూర్చోవటం. అంటే ఎవరికి దగ్గరగా కూర్చోవాలి? పరమాత్మకి దగ్గరగా కూర్చొని భక్తి శ్రద్ధలతోటి ఆ మనస్సుని లగ్నం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అందువల్ల ఏంటంటే ఈ రోజున శరీరాన్ని నిలబెట్టుకోవటం కోసం అని చెప్పనని, అంటే పూర్వం వాళ్ళు అంటే ఉండగలిగారు, మరి ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎవరికి ఉండగలిగినటువంటి వాళ్ళు ఉండటం శ్రేయస్కరం ఉపవాసం. లేనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళేం బెంగబెట్టుకోకుండా వాళ్ళు ఏదో ఆ ఆహారం ఏ పండో ఫలమో పాలో ఏదైనా కానీ ఆ శరీరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకోవటం వరకు మాత్రమే ఆహారాన్ని తీసుకుని ఉపవాస దీక్షలో ఉండటం మంచిది ఈ శివరాత్రి నాడు. ఇక ఆ రోజు ఉదయం నుంచి కూడా మనం శివరాత్రి నాడైనా కనీసం ఊళ్ళో ఉండేటువంటి యొక్క నదిలో స్నానం చేసి రావాలి. అది శ్రేయస్కరం. ఎందుకంటే కృష్ణానది ఉండేటువంటి ఊళ్ళో ఆ ఊళ్ళో పౌరులు చాలా తక్కువ మందిని స్నానం చేస్తారు. సంవత్సరానికి ఒక్క మాట అయినా చేస్తారో లేదో, వేరే పక్క ఊళ్ళ నుంచి వచ్చి స్నానం చేస్తారు. అలాగే గోదావరి అనుకోండి. అందువలన దయచేసి ఈ శివరాత్రి నాడైనా ఆ నదిలో స్నానం చేయటం మంచిది. లేదనుకుంటే ఇంట్లో ఆ నదుల్ని తలుచుకుంటూ స్నానం చేయటం మంచిది. చేయలేనటువంటి యొక్క ఆసక్తి లేనటువంటి వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ సక శక్తివంతులైనటువంటి వాళ్ళు ఆసక్తిలో అనుకోవటం తప్పు. శక్తి లేనటువంటి వాళ్ళు మాత్రం నదులు అన్నింటినీ కూడా తలుచుకుంటూ స్నానం చేస్తే అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి యొక్క పుణ్యం లభిస్తుంది. ఇది శివరాత్రి నాడు మనం చేయాల్సింది, ప్రతిరోజు కూడా చేయవలసినటువంటిది. ఇంట్లో మనం స్నానం చేస్తున్నప్పటికీ కూడా అన్ని నదుల్ని కూడా ఒక మాట పేర్లు చదువుకుంటూ ఆవాహనం చేసుకుంటే ఆ ఉదకముల్లోనే మన ఆ జలముల్లోనే మనం స్నానం చేసినట్టు భావన జరుగుతుంది. ఇది స్నానం చేయటం ముఖ్యం. నదీ స్నానం అంతకంటే ముఖ్యం, లేదా సంకల్పంగా వాటి చెప్పుకుంటూ స్నానం చేయటం ముఖ్యం. కాబట్టి శివరాత్రి నాడు స్నానం చేశాం తర్వాత ఆ లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయటం మంచిది. ఇప్పుడు మనకి రెండు మూర్తులు ఉంటాయి శివుడికి. ఒకటి సాకారంగా మన మాదిరే ఉండేటువంటి మూర్తి, ఒకటి అంటే కాళ్ళు చేతులు వీటితోటి దిగంబరత్వంతో కాకుండా గది చర్మం కట్టుకుని పామును మెళ్ళో వేసుకుని ఓ త్రిశూలం పెట్టుకొని భస్మాన్ని పాలనేత్రం మీద రాసుకుని ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆకారం. అలా ఆ సాకారంగా మనం స్వామిని అర్చించడం ఒక విధానం. నిరాకారం, నిరాకారం అంటే ఏంటంటే అంత సృష్టి అంతా జరిగింది అనుకోండి, సృష్టి ప్రళయం ప్రళయం అంతా అయిపోయిన తర్వాత సృష్టి అంతటినీ కూడా ప్రళయకాలంలో ఒకళ్ళతోటి లయమైపోతుంది. ఒక గదిలో కొన్ని సామాన్లు ఉన్నాయి, ఓ సంచి ఉందనుకోండి, పెద్ద సంచి, ఈ సామాన్లు అన్నింటినీ ఆ సంచిలో వేసేసాం అంటే ఇప్పుడు ఏమైంది? ఒక్క సంచి మాత్రమే ఉంది. అంటే అవన్నీ కూడా సంచిలో లయమైపోయినాయి అంటే, కానీ సంచి మాత్రం ఒకటి ఉంటుంది. అంటే ఆ విధంగానే ఈ సర్వప్రాణులు కూడా ఆ పరమేశ్వరుడు లయమైపోతాయి. ఎందుకంటే లయకారకులు లయమైపోతే పరమేశ్వరుడు అక్కడే మిగులుతాడు. అంటే ఆయన సాక్షి, ఆయన ఉంటాడు కనుకనే ఆయన శివుడు, శివం అవుతుంది అది. అందరూ లయం అయిపోయినటువంటి వాడు శివం, లయం చేసుకున్నటువంటి వాడు శివం. అది దీంట్లో ఉండదు, ఎందుకంటే ఆయన సాక్షిభూతంగా ఉండాలి కాబట్టి, లయం చేసుకున్నాడని చెప్పుకోవడానికి సాక్షిగా ఒకడు ఉండాలి కాబట్టి ఆ పరబ్రహ్మతత్వం ఉంటే మిగులుతుంది. ఆ పరబ్రహ్మతత్వం లయం చేసుకుంటుంది సృష్టింతంలో అని చెప్పడానికే ఈ లింగం గుర్తుగా ఉంటుంది. లింగం అంటే గుర్తు అని అర్థం. లీనం గమయతీత లింగం అని అని అన్నారు, అంటే గుర్తుగా ఉంటుంది. అందరినీ కూడా సృష్టి అంతటి కూడా లయం చేసుకోబడేటువంటి యొక్క దీనికి సంకేతంగా ఆ లింగం ఉంటుంది. ఆ లింగానికి అభిషేకాలు ఎక్కువగా సాధారణంగా చాలా భాగం శివుడు అనగానే మనకి ఆ లింగ రూపమే మనకి మన మనస్సులో మెదులుతుంది. ఆ లింగానికే మనం కొన్ని అభిషేక మంత్రాలు ఉంటాయి,
హరహర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాళాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ ముచ్చుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అభిషేకాలు చేస్తారు. చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా తెల్లవారులో కూడా ఆ స్వామికి అభిషేకాలు చేస్తూ ఆయన నామస్మరణ చేసుకుంటూ దాన్ని జాగరణ అంటారు. ఈ జాగరణ నామస్మరణ చేస్తూ చక్కని మంచి ఆయన తాలూకు సంబంధించినటువంటి యొక్క విశేషాన్ని మననం చేసుకుంటూ ఆ విషయాలు చదువుకుంటూ ఈ తెల్లవారులో కూడా మనం జాగరణ చేయాలి. కానీ ఏవో మొత్తానికి మూడు ఆటలు ఒకే మాట వస్తాయి సినిమాలు, ఈ వాటి సినిమాలకు వెళ్ళి కాలక్షేపం చేసి వచ్చేటువంటి యొక్క పరిస్థితి జాగరణ కింద రాదని మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ యొక్క విశేషాలు చదువుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ ఆయన సంబంధించిన నామ సంకీర్తనం చేసుకుంటూ తెల్లవారులు మనం గడపాలి. తెల్లవారిన తర్వాత మనం చేయాల్సింది ఏమిటి అంటే, తెల్లవారిన తర్వాత మళ్ళా మనం మామూలుగా స్నానం చేసుకొని మనకు నిత్య దైనందినటువంటి కొంచెం జరుపుకొని స్వామివారికి మళ్ళా అభిషేకము లేకపోతే అర్చన చేసుకున్న తర్వాత అప్పుడు నివేదన చేసి మనం భోజనం చేస్తాం. ఇది శివరాత్రికి ఉండేటువంటి యొక్క దీక్ష. ఈ విధంగా మనం శివరాత్రిని గడిపి తర్వాత ఆ స్వామికి శివరాత్రి నాడు అక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటే ఇక్కడ కళ్యాణం చేస్తారు. చూసారా, శివుడు ఇప్పుడు కూడా రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలంలోనే కళ్యాణం చేస్తారు. ఏమంటే శివుడు ఇప్పుడు ఆవిర్భవించినప్పుడే కళ్యాణం చేయడం ఏమిటి అని చెప్పనని ఒక విశేషం ఉంటుంది. అంటే ఆగమ శాస్త్రంలో శ్రీరామనవమి, శ్రీరామనవమి ఎప్పుడు చేస్తాం, శ్రీరాముడు పుట్టినరోజునే చేస్తాం. అలాగే ఇక్కడ కూడా లింగోద్భవ కాలంలో ఆవిర్భవించినప్పుడే కళ్యాణం కూడా చేయాలి అనేటువంటి యొక్క ఆగమ శాస్త్రం విధానం ఉంటుంది. దాని ప్రకారం ఈ శివరాత్రి నాడు శివ కళ్యాణం, శివపార్వతుల యొక్క కళ్యాణం రాత్రిపూట 12 గంటలకి చేస్తారు. మర్నాడు అమావాస్య, అమావాస్య నాడు రథోత్సవం చేస్తారు. శివుడి యొక్క శివపార్వతుల యొక్క కళ్యాణం అయిన తర్వాత రథోత్సవం జరుగుతుంది. కన్నుల పండుగగా ఉంటుంది. శివుడి యొక్క కళ్యాణం తప్పకుండా చూసి తీరాలి. అది శుభఫలితములు ఇస్తుంది మనందరికీ కూడా. అలా ఈ శివరాత్రిని మనం చక్కగా జరుపుకుని జీవితాన్ని చరితార్థత చెందించుకోవాలని చెప్పి నేను చెబుతూ మనవి చేసుకుంటూ స్వస్తి సర్వే.